మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక పిల్లర్ కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం పనికి రాదు అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్. రాజకీయాల కోసం రైతులు రాష్ట్రాన్ని గాలి కుదిలేశారని ఆరోపించారు. కావాలనే ప్రభుత్వం రిపేర్ చేయడం లేదంటున్న కేటీఆర్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం చలో మేడిగడ్డ కార్యక్రమానికి వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మేడిగడ్డకు వెళ్తున్నారు. బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని మనం చూడొచ్చు. మేడిగడ్డ దగ్గర ఇటీవలి కాలంలో దాని మీద జరుగుతున్నటువంటి విమర్శల నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరిగిందనేది చూపించేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. మేడిగడ్డ కాళేశ్వరం దగ్గర నుంచి అన్నారం బ్యారేజ్ దగ్గర కూడా వెళ్తున్నారు. ప్రస్తుతం మనం ఎమ్మెల్యేలు వెళ్తున్నటువంటి వాహనంలో ఉన్న మనతో పాటు కేటీఆర్ గారు ఉన్నారు. సార్, ఎందుకోసం మీరు ఈరోజు చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలిపించారు? కాళేశ్వరం అనే ఒక అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం చేసి దశాబ్దాలుగా దగాబడ్డ తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయాలనే ఒక బృహత్తర సంకల్పంతో కేసీఆర్ గారి నాయకత్వంలో వాయువేగంతో ఈ ప్రాజెక్టు మనం పూర్తి చేసుకున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంలో ఎన్నో బరాజులు, ఎన్నో రిజర్వాయర్లు, ఎన్నో పంపింగ్ స్టేషన్లు, వందల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఇవన్నీ ఉంటే కేవలం మేడిగడ్డ అనే ఒక బరాజులో 1.6 కిలోమీటర్ల పొడవుండే ఈ బ్యారేజ్లో 86 పిల్లర్లుండే బ్యారేజ్లో ఒక పిల్లర్కు ప్రమాదం సంభవిస్తే మొత్తం ప్రాజెక్టే నిష్ఫలం అన్నట్టుగా, ప్రాజెక్టే పనికిరానిది అన్నట్టుగా ఈ ప్రభుత్వం ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నదో మొదలు దాన్ని ఎండగట్టడం మొదటి ఉద్దేశం. రెండవది, ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం తాత్సారం చేస్తూ గతంలో పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని బదనాం చేయాలన్న ఆలోచనతో కిందికి ఇవాళ వృధాగా గోదావరి నీళ్లను సముద్రంలోకి పోయే విధంగా ఒక ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో, ఉద్దేశపూర్వకమైన అలక్ష్యంతో రాజకీయ ప్రయోజనాలే ఇవాళ పరమావిధిగా రైతులను, రాష్ట్రాన్ని గాలి కొదిలేసి ఏ నిర్వాహకం అయితే చేస్తున్నదో దాన్ని ఎండగట్టడం రెండో ఉద్దేశం. మూడవది, అన్నింటికన్నా ముఖ్యమైనది, ఇవాళ కాళేశ్వరంలో కానీ ఇంకో ప్రాజెక్టులో కానీ ఏదైనా చిన్న ఇబ్బంది ఏర్పడితే, ఉదాహరణకు గతంలో కడెం ప్రాజెక్టు కట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టే కొట్టుకుపోయింది, గుండ్లవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది, ఇట్లా ఎన్నో సందర్భాల్లో సాగునీటి ప్రాజెక్టుల్లో చిన్న చిన్న సాంకేతిక పరమైన ఇబ్బందులు వచ్చినాయి. కానీ ఇవాళ ఇక్కడ కాళేశ్వరంలో జరిగిందేదో ప్రపంచంలోనే మొదటిసారి జరిగినట్టు, ఇదివరకు ఎన్నడూ జరగనట్టు ప్రభుత్వం ఏదైతే ఉద్దేశపూర్వకంగా బదనాం చేసి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నదో తప్పకుండా ఈ రాష్ట రైతాంగం యొక్క పంటలు ఎండకుండా, రాష్ట రైతాంగం తాగునీటి కోసం అలమటించకుండా, వాళ్ళ గొంతు ఎండకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉన్నది. కాబట్టే ఇవాళ కాళేశ్వరానికి వెళ్తా ఉన్నాం. కాళేశ్వరంలో ఇవాళ మేము చూడబోతున్నది మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ మొదటి రోజు. దీని తర్వాత సుందిల్లా ఉన్నది, 15 రిజర్వాయర్లున్నాయి. ఒక కాన్స్పిరసీతో, ఒక కుట్ర కోణంలోనే ఆలోచిస్తున్నది. ఈ బరాజ్కు కనుక రిపేర్లు చేయకుండా వదిలేసినట్టయితే వర్షాకాలంలో వరద నీరు గోదావరి ఉప్పొంగితే మొత్తం బరాజే కొట్టుకుపోవాలి. కొట్టుకుపోయి తద్వారా బీఆర్ఎస్ అనే పార్టీ బదనాం కావాలని ఒక ఆలోచన తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కానీ, రైతాంగ ప్రయోజనాలు కానీ వీళ్ళకి కనీస ఆలోచన కూడా లేదు. గతంలో ప్రభుత్వాలు ఎక్కడైనా ఇట్లాంటి చిన్న చిన్న సాంకేతిక సమస్యలు తలెత్తితే నివారణ చర్యలు తీసుకుంటారు, దిద్దుబాటు చర్యలు తీసుకుంటారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఇవాళ కేసీఆర్ గారిని బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, అక్కడ జరిగిన సమస్యని భూతద్దంలో పెట్టి ప్రపంచానికి ఇదేదో మొత్తం ప్రాజెక్టే నిష్ఫలం అనే విధంగా ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నది. తప్పకుండా ముమ్మాటికి వాళ్ళ ఉద్దేశం ఈ ప్రారాజ్ మొత్తం కొట్టుకుపోవాలి, తద్వారా రాజకీయ లాభం పొందాలనే ఆలోచన స్పష్టంగా కనబడతా ఉంది. కేటీఆర్ గారు చెప్తున్నారు ఖచ్చితంగా ఇది ఒక కుట్ర కోణం దాగుందని చెప్తున్నారు. దాంతోపాటు మేడిగడ్డ దగ్గర నుంచి అన్నారం వెళ్ళిన తర్వాత హరీష్ రావు గారితో పాటుగా కడియం గారు అక్కడ చెప్పబోతున్నారు, మీడియాకు కూడా వివరించబోతున్నారు. అసలు ఏం జరిగింది ఇక్కడ, ఏ విధంగా చూపిస్తున్నారు, దీన్ని ఎందుకు ఇంత పెద్దది చేసి చూపిస్తున్నారు, అక్కడ రిపేర్ కావచ్చు, దానికి ఎలా చేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా చెప్పబోతున్నారు. ఓవరాల్గా చూస్తే హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి పెద్ద ఎత్తున భారీ కాన్వాయ్తో ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులందరూ కూడా వెళ్తున్నారు. మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు.